హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు లైవ్లోకి ఎందుకు వచ్చానంటే మీ అందరితో రెండు మాటలు షేర్ చేసుకుందాం వచ్చానమ్మా. ఇంత ముందు ఒక వీడియో చూశాను, ఒక కోవిడ్ ఆమె చెప్తాంది ఇంట్లో పనిచేసే వాళ్ళంట ఈ టిక్ టాక్ మోజులో పడి కొంతమంది అయితే పనిచేస్తానే వీడియోలు చేసుకోవడము, లైవ్లు పెట్టి మాట్లాడటము, వాళ్ళ పిల్లలు ఏమన్నా వస్తే లైవ్లో మాట్లాడించడము, వాళ్ళతో వీడియోస్ చేయడము, వాళ్ళ ఫోటోలు పెట్టి చేయడం ఇటువంటి చేస్తున్నారంట. కాస్త ఆలోచించి చేయండి, పనిచేసే ముందరా. అస్తమానం టైం మందే అవ్వదు, ఓకేనా? అంతగా టిక్ టాక్ వీడియోలు అది చేసి అప్లోడ్ చేసుకోవాలంటే మనకంటూ సపరేట్గా రూమ్ ఇస్తారుగా. పనంతా అయి తీసుకుని ప్రశాంతంగా వచ్చి కూర్చో చేసుకోండి. ఎవరు వద్దన్నారు మీకు? ఒక నిమిషం ఆలోచించండి. మన వాళ్ళు కూడా కొంతమంది డ్రైవింగ్ చేస్తానే లైవ్లో పెట్టి మాట్లాడము, డ్రైవింగ్లోనే వీడియో చేసి అప్లోడ్ చేయడం ఇటువంటి చేస్తున్నారు. మనం ఎంత చెప్పినా వేస్టే కదా, జరిగేంతవరకు తెలియదు. జరుగుతా జరుగుతా, అది వెయిట్ చేయండి, ఓకేనా? కాదు, అరగు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటున్నారు ఇండియా వాళ్ళు అనే పేరెట్టి అనలేదు కదా. టిక్ టాక్ అంటే అందరూ చేస్తున్నారు, మొత్తం అన్ని కంట్రీ వాళ్ళు చేస్తున్నారు. చిన్న చిన్న చోట్ల వేసి చేస్తున్నారు, బట్టలు లేకుండా చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. మీరే ఫోన్ వెళ్ళిపోయి సిరిపోతున్నారు. అది ఎవరు వీడియోలు పెట్టకండి, ఎందుకంటే మనం ఇంకా వాళ్ళకి తెలిస్తే వెళ్ళి అర్థమైందా వాళ్ళు మీరు అని ఏం చెప్పలేదు. బోర్డు మంది ఉన్నారు టిక్ టాక్ చేసే వాళ్ళు, బోర్డు కంట్రీ వాళ్ళు ఉన్నారు, మన కంట్రీ వాళ్ళే కాదు. అర్థమైందా? కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే కొంచెం మంచి బట్టలు వేసుకుని పిల్లల బట్టలు పిల్లలకి అట్లా చూపించకండి. లేకపోతేనేమో మంచి బట్టలు వేసుకోండి, అంతే తప్ప మీరు అని అనలేదు. మనం లేకపోతే ఒక్క నిజం గడవద్దు తెలుసా? బోతులోకి వెళ్తే నీళ్ళు కొట్టరు, పక్కన మన రిమోట్ తీసుకో. అలాంటి పని మనిషి వద్దు వద్దంటే మరీ మంచిది కదా. ఎలాగ మన అంతటా మనం ఎలాగ వెళ్ళిపోలేము ఇంటికి, అలా పంపించేయాలని బలవంతంగానే శుభ్రంగా అలాగన్నా ఏ అడుక్కున్నా తిందాం. దానికేముంది, దీనికన్నా అడుక్కున్నా బెటరు. ఎందుకు కింద మీద పడిపోతున్నారు, కానీ భయపడకండి ఎవరన్నా.